మతవాదం నిరంకుశత్వం పెరిగిందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి ఆరోపించారు. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించిన యేచూరి దేశంలో నెలకొన్న పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దుతో సామాన్యులు అష్టర కష్టాలు పడుతుంటే కొందరి దగ్గర మాత్రం కొత్త నోట్లు కట్టలు కట్టలుగా బయటపడుతున్నాయని అన్నారు. మోడీ పార్లమెంట్కు రాకుండానే విపక్షాలు సభలో మాట్లాడనివ్వడం లేదు అనడం సరికాదన్నారు. కొత్త నోట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే వరకు పాత నోట్లను చెలామణిలో ఉంచారని, లేదంటే ఎకానమీ పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉందని యేచూరి అభిప్రాయపడ్డారు. ఇక సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ సామాన్యులకు సైతం అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వాలు పనిచేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు క్యాష్లెస్ ఎకానమీ కింద మారాలంటే అసలు ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి మన దేశంలో? మన దేశంలో 98% ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఇవాళ ఆర్బీఐ చెప్తుంది అది క్యాష్ ట్రాన్సాక్షన్. 98% 2% ఇవాళ ఆర్ ఓన్లీ యువర్ ఎలక్ట్రానిక్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్. చైనాలో కానీ చూస్తే 80% అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్. అమెరికన్ ఎకానమీలో 48% అమెరికన్ ఎకానమీ క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ లేకుండా ఈ ఎకానమీ నడవదని, ఆ ఎకానమీలో క్యాష్లెస్ ఎకానమీ తీసుకొస్తామంటే దాని అర్థం ఏంటి? అంటే వాళ్ళ లాభాలు పెంచుకోవడానికి ఇప్పుడు క్యాష్లెస్ ఎకానమీ వైపు ఇండియా మారాలి.